తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఏజెన్సీ గంగవరం మండల పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అప్పలరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాలు మారుతాయని ఎన్నికల అధికారులను ఆయన ప్రశ్నించారు. గంగవరం మండల పరిధిలోని మొల్లేరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పాము అర్జున్ అనే వ్యక్తి కొండకాపు షెడ్యూల్ తెగనే కులంతో నామినేషన్ దాఖలు చేశారని, గతంలో ఇదే వ్యక్తి బీసీ కులంతో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా పనిచేశారని, ఒకే వ్యక్తికి రెండు కులాలు ఎలా వర్తిస్తాయని ఆయన ఆరోపించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గంగవరం మండలం మొల్లేరు నుండి వైకాపా నుండి పోటీ చేస్తున్న రామ తులసి మాట్లాడుతూ, ప్రస్తుత టీడీపీ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాము అర్జున్ కొండకాపు కులస్తులు కాదని, వారు బీసీ కులానికి చెందినవారని, ఈ విషయంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పదవులను చేపడుతున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంపచోడవరం డివిజన్ సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాది మొల్లేరు గంగవరం మండలం. నేను ఇప్పుడు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. అలాగే మా ఊరు నుంచి పాము అర్జున్ అనే వ్యక్తి నాతో పాటు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాడు. కానీ అదే వ్యక్తి 2006లో కోఆప్షన్ సభ్యుడిగా బీసీగా పోటీ చేశాడు. అదే మళ్ళీ 2014లో నేను కూడా అప్పుడు పోటీ చేశానండి జడ్పీటీసీ అభ్యర్థిగా. అప్పుడు కూడా వాళ్ళ వైఫ్ నాతో పాటు బీసీ క్యాస్ట్తోనే పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడేమో ఎంపీటీసీగా వాళ్ళ ఆయన గారు పోటీ చేసి పాము అర్జున్ అనే వ్యక్తి పోటీ చేసి ఇప్పుడు కొండకాపు అనే సర్టిఫికెట్తో పోటీ చేశారండి. దీని గురించి మేము ఆర్ఓ గారికి ఫిర్యాదు చేసామండి. అయినా ఆయన స్పందించలేదు. వాళ్ళ సర్టిఫికెట్ రద్దు చేయలేదు. వాళ్ళ నామినేషన్ ఆమోదించారు. అందువల్ల మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ధన్యవాదాలండి. మా గంగవరం మండలంలో చాలా సమస్య ఎలాగంటే అండి, గత ప్రభుత్వం గవర్నమెంట్లో టీడీ పోలు అనేక రకమైన సర్టిఫికెట్లు పొందుకుండి ఈవేళ అనేక రకమైన సమస్యలతో యాడ్ చేస్తున్నారు. ముందు గతంలో కోఆపరేషన్ నెంబర్గా బీసీగా చేసాడు. ఈవేళ మొల్లేరు పంచాయతీలో బూరుబాబు అన్న వ్యక్తి పామర్జన్ అన్న వ్యక్తి మరి ఒక రకరకమైన ఒకసారి బీసీగా వస్తున్నాడు, ఒకసారి ఎస్టీగా వస్తున్నాడు. మరి ఇలా మా క్యాండిడేట్ రామతులసి గారికి అక్కడ టికెట్ ఇచ్చాం. ఆ టికెట్ ఇచ్చిన సందర్భంగా ఆయన అనేక రకమైన క్యాష్తో ముందుకొస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం వరకు మేము చెప్తున్నాం, మా కార్యకర్తలందరూ కూడా దాన్ని తెలుసుకుంటున్నారు. ఆ కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడతారు. దాని గురించి ఎమర్జెంట్గా ఆ గవర్నమెంట్ కొంచెం ఆదేశం ఇవ్వమని, దాని మీద స్పందన ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. నేను ప్రభాకర్. నేను రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీని. మా ఏజెన్సీ గంగవరం మండలంలో మొల్లేరు ఎంపీటీసీ పరిధిలో పాము అర్జున్ అనే వ్యక్తి 2006లో కోఆప్షన్ మెంబర్గా బీసీ సర్టిఫికేట్ మీద పోటీ చేశాడు. 2020లో మండల పరిషత్ ఎన్నికల్లో మొల్లేరు ఎంపీటీసీగా షెడ్యూల్ డ్రైవ్ కొండకాపు సర్టిఫికేట్ మీద పోటీ చేశాడు. దీన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క కులం మీద పోటీ చేస్తున్నారు. మేము ఈ సమస్యని ఆయన తగిన రీతిలో స్పందించకుండా అతను నామినేషన్ని ఆమోదించారు. దీన్ని మేము సబ్ కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాము. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క కులం మీద పోటీ చేసేవారిని వాళ్ళని సర్టిఫికేట్ రద్దు చేస్తూ ఇలాంటి అన్యాయాలకి అక్రమాలకి పాల్పడు